Hello all, welcome to Thyview. Here is our non-spoiler review of the film Vinaro Bhagyam Vishnu Katha, directed by Murli Krishna. First things first, cinema chusaka na experience cheppalante, I kind of liked it. Baane undi. 2 gantala 10 nimishalu manchiga engage chesindi. Script chala tight ga rasukunnaru and execution kuda decent undindi. మన రాజమౌళి గారు ప్రతి 10 నిమిషాలకు ఒక ఎమోషన్ ఇస్తారు కదా, ఆ రేంజ్లో కాకపోయినా సిమిలర్గా ఇక్కడ రైటర్ డైరెక్టర్ మురళి ప్రతి 10 నిమిషాలకే ఒక ట్విస్ట్ రాసుకున్నారు. కొన్ని ట్విస్ట్ ఐడియాస్ బాగున్నాయి, మరికొన్ని ఓవర్ అనిపించాయి, ఇంకొన్ని ఆన్ స్క్రీన్ ఇంకొంచెం మంచిగా ప్రజెంట్ చేస్తే బాగుండేది అనిపించింది. కాన్సెప్ట్తో మొదలై లవ్ కామెడీ మిక్స్ అయ్యి క్రైమ్ నుండి సస్పెన్స్ వైపుగా సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అనుకోవచ్చు అని టీజర్లో చెప్పారు కదా. ఆ టీజర్లో చెప్పినట్టే ఇంటెన్స్ యాక్షన్. ఈ రెండు తప్ప మిగతా ఎలిమెంట్స్ని ఎక్కడా ఫోర్స్డ్గా లేకుండా ఆర్గానిక్గా ప్రయత్నం చేశారు వినరో భాగ్యం విష్ణు కథ మూవీలో. ఇప్పుడు కొంచెం డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. అన్నట్టు డీటెయిల్స్లోకి వెళ్లే ముందు థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అవర్ న్యూ సెగ్మెంట్ చాట్ జీపీటీ చెప్పిన కథలు. నిజంగా ప్రాజెక్ట్ కే స్టోరీ అది అలా రాసేసరికి మేము స్టన్ అయ్యాం. సో మీరు అడిగినట్టే నెక్స్ట్ ఐదర్ లియో ఆర్ సలార్ మీద వీడియో చేద్దాం డిసైడ్ అయ్యాం. ఏది ముందు చేయాలనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలానే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాస్. ఆ సబ్స్క్రైబర్ నెంబర్ పెరుగుతుంటే మాకు ఒక అడిషనల్ పుష్ వస్తుంది మీకు కొత్త కొత్త ఐడియాస్ ప్రజెంట్ చేయడానికి. సో ఈ వీడియో వల్ల మాకు ఒక 5000 సబ్స్క్రైబర్స్ పెరుగుతారని ఆశిస్తూ లెట్స్ జంప్ ఇన్ టు ద డీటెయిల్ రివ్యూ. కథ విషయానికి వస్తే, విష్ణు తిరుపతిలో ఒక లైబ్రేరియన్. తన తల్లిదండ్రులు తన చిన్నప్పుడే సూసైడ్ చేసి చనిపోతారు. సో వాళ్ళ తాతయ్య దగ్గర పెరుగుతూ ఉంటాడు. వాళ్ళ తాత చిన్నప్పటి నుండి విష్ణు చెప్పిన మాట ఒకటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం అని. సో విష్ణు ఎప్పుడు పక్క వాళ్ళకి సహాయం చేయడంలో ముందుంటాడు. ఇదే టైంలో విష్ణుకు ఒక ఫోన్ కాల్ వస్తుంది హీరోయిన్ దగ్గర నుండి అనమాట. మీరు నా ఫోన్ నైబర్ అని, కలుద్దామా అని అడుగుతుంది. అలాగే హీరోయిన్కి ఇంకో ఫోన్ నైబర్ మురళీ శర్మ గారు. సో ఫస్ట్ హాఫ్ అంతా ఈ కాన్సెప్ట్ని సెట్ చేస్తూ వీళ్ళ ముగ్గురిని యూజ్ చేసుకుని మంచి ఫన్ జనరేట్ చేశారు డైరెక్టర్. ట్రైలర్లో ఈ పోర్షన్ గ్లిమ్సెస్ చూస్తున్నప్పుడు నాకు ఈ ట్రాక్ మీద డౌట్స్ ఉండే, మరీ స్ట్రెచ్ చేస్తే ఓవర్గా ఉంటుంది అనుకున్నాను. బట్ లక్కీలీ ఇట్ వాస్ ప్రెజెంటెడ్ వెల్. అండ్ ఈ ఫస్ట్ హాఫ్లోనే ఒక ఓల్డ్ లేడీ థ్రెడ్ ఉండింది, చాలా మూవింగ్గా ఉండింది. అండ్ మంచి ట్విస్ట్తో ఇంటర్వెల్. ఐ రియలీ లైక్ ద ఫస్ట్ హాఫ్ మ్యాన్. బట్ కొన్ని చోట్ల ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఆల్సో సమ్ కీ రివీల్స్ ఇంకొంచెం మంచిగా ప్రజెంట్ చేస్తే బాగుండేది అనిపించింది. బట్ ఫర్ ఏ డెబ్యూటెంట్ మురళీ శర్మ డిడ్ ఎ గుడ్ జాబ్. సెకండ్ హాఫ్ టేక్స్ ఎ టైమ్ టు పికప్. ఇక్కడ ఒక అన్నెసరీ సాంగ్ అండ్ ఆల్సో ఈ ఫోన్ నెంబర్ నైబర్ కాన్సెప్ట్ ఈ పోర్షన్స్లో యూజ్ చేసిన విధానం కొంచెం ఓవర్ ద టాప్ అనిపించింది. ఇక్కడ రైటింగ్ కన్విన్సింగ్గా కాకుండా కొంచెం కన్వీనియంట్గా మారింది. బట్ దెన్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ ఆర్ వెరీ వెల్ డిజైన్, థ్రిల్లింగ్గా ఉండే అండ్ సీక్వెల్కి హింట్ ఇస్తూ మూవీ ఎండ్ అయింది. పర్లేదు, బాగుందా లేదా అనేది పక్కన పెడితే మంచి ఎంగేజింగ్గా ఉంది మూవీ అనే ఫీలింగ్తో థియేటర్ నుండి బయటకు వచ్చాను. కమింగ్ టు ద కాస్ట్, కిరణ్ అబ్బవరం డిడ్ ఎ గుడ్ జాబ్. కొంచెం సబ్డ్యూడ్ క్యారెక్టర్ తంది అండ్ హీ డిడ్ వెల్. కాశ్మీరీ పరదేశీ లుక్ క్యూట్, స్ట్రగ్లింగ్ యూట్యూబర్ తన ఈ మూవీలో అండ్ హర్ పర్ఫార్మెన్స్ వాజ్ ఓకే. మురళీ శర్మ గారు డిడ్ ఎ గ్రేట్ జాబ్, మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్ర అండ్ హీ డిడ్ ఇట్ టు ద టీ. వీళ్ళే కాకుండా ఇంకా మూవీలో సుబలక్ష్ సుధాకర్ గారు, ఆమని, ప్రవీణ్, ఎల్బి శ్రీరామ్ గారు తదితరులు నటించారు. సీజన్డ్ యాక్టర్స్, సో వాళ్ళకి ఇచ్చిన రోల్కి తగ్గట్టు పర్ఫామ్ చేశారు. అండ్ ప్రవీణ్కి ఇంకొన్ని మంచి రోల్స్ పడాలబ్బా, వెరీ టాలెంటెడ్ యాక్టర్. టెక్నికల్లీ జిఏ2 ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. డానియల్ విశ్వాస్ సినిమాటోగ్రఫీ అండ్ మార్తాండ్కే వెంకటేష్ ఎడిటింగ్ ఆర్ డీసెంట్. కానీ ఈ మూవీకి వచ్చేసి బిగ్గెస్ట్ యుఎస్పి చైతన్ భరద్వాజ్ మ్యూజిక్. సాంగ్స్ బాగున్నాయి, బట్ రీ రికార్డింగ్ కొన్ని ప్లేసెస్లో ఆన్ ద నోస్ ఉన్నా మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అలా ఎలివేట్ చేసి పడేశాడు. ఇక యాక్షన్ కొరియోగ్రఫీకి వచ్చేసి ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్. కమింగ్ టు రైటర్ డైరెక్టర్, మురళీ క్రి డిడ్ ఎ డీసెంట్ జాబ్. ఈ మూవీకి తన కథ, కథనం, డైలాగ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ప్లస్. కమింగ్ టు డైరెక్షన్, ఫ్యూ సీన్స్ ఆర్ ఫ్యూ ట్రాక్స్ నీడెడ్ బెటర్ ట్రీట్మెంట్. ఈ మూవీలో ఒక హిట్ మ్యాన్ ట్రాక్ అండ్ ఒక కరప్ట్ పొలిటీషియన్ ట్రాక్ ఉంటుంది, చాలా సప్పర్గా హ్యాండిల్ చేశారు. బట్ ఫర్ ఎ డెబ్యూటెంట్ హీ డిడ్ వెల్, బికాజ్ మల్టిపుల్ జానర్స్ని మిక్స్ చేస్తూనే ఒక మెసేజ్ కూడా కలిపి ఎంగేజింగ్గా ప్రజెంట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ వాట్ హీ డస్ నెక్స్ట్. ఫైనల్ వర్డ్, నాట్ గ్రేట్ బట్ నాట్ బ్యాడ్ ఐదర్. ఒక 2 గంటలు ఎందుకు ఎలా అనే క్వశ్చన్స్ రానివ్వకుండా చక్కగా పాప్కార్న్ తింటూ మూవీ ఎంజాయ్ చేయండి. దట్స్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ ద రివ్యూ.